నా ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ ఆదాయం ఉండే బిజినెస్ గురించి తెలుసుకుంటారు. ఈ బిజినెస్ ను మీరు ఇంట్లో నుంచే స్టార్ట్ అనేది చేయవచ్చు. ఈ బిజినెస్ కు మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ కూడా ఉంది. ఆ బిజినెస్ ఏంటి అంటే ఫెనాయిల్ మేకింగ్ బిజినెస్ అన్నమాట. ఈ ఫెనాయిల్ మేకింగ్ కు ఎటువంటి మిషనరీ అనేది అవసరం లేదు. అలాగే ఈ ఫెనాయిల్ మేకింగ్ కు కావలసినటువంటి రా మెటీరియల్ ఏంటో ఒక్కసారి చూద్దాము. ఒకటి వాటర్ అనేది కావాల్సి వస్తుంది, రెండు వచ్చేసి ఫినాయిల్ కాంపౌండ్ అనేది కావాల్సి వస్తుంది. ఇది లీటర్ వచ్చేసి 44 రూపాయలు ఉంటుంది. ఇక ఫినాయిల్ పర్ఫ్యూమ్ అనేది కావాలి, అలాగే కలర్ కూడా కావాల్సి వస్తుంది. ఈ ఫినాయిల్ ని ప్యాకింగ్ చేయడానికి అవసరమైనటువంటి బాటిల్స్ అనేటివి కావాల్సి వస్తాయి. ఇక ఫినాయిల్ ని ఎలా తయారు చేస్తారు అనేది ఒకసారి చూద్దాము. మొట్టమొదటగా 2 లీటర్ల వాటర్ అనేది తీసుకోవాలి, అది కూడా మినరల్ వాటర్ ని తీసుకోవాలి. అలా కాకుండా నార్మల్ వాటర్ ని తీసుకుంటే ఫినాయిల్ అనేది సరిగా పనిచేయదు అనమాట. కాబట్టి ఖచ్చితంగా మినరల్ వాటర్ ని తీసుకోవాలి. ఈ మినరల్ వాటర్ కు ఫినాయిల్ కాంపౌండ్ ను మిక్స్ చేయాలి. 20 లీటర్లకు 1 లీటర్ ఫినాయిల్ కాంపౌండ్ అనేది కలపాలి, 2 లీటర్లకు 100 ml అనేది కలపాల్సి వస్తుంది. ఇలా బాగా మిక్స్ చేస్తే నీళ్లు వైట్ కలర్ లోకి మారుతాయి. ఎంత బాగా మిక్స్ చేస్తే ఫినాయిల్ అంత బాగా పనిచేస్తుంది. అలాగే మనకి కావలసినటువంటి పర్ఫ్యూమ్ అనేది యాడ్ చేయాల్సి వస్తుంది. 1 లీటర్ కు కొద్దిగా కలర్ అనేది యాడ్ చేయాలి, ఎందుకంటే ఫినాయిల్ కలర్ఫుల్ గా ఉంటే అట్రాక్షన్ గా ఉంటుంది, కాబట్టి సేల్స్ ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఈ కలర్ అనేది మనకి పౌడర్ లో దొరుకుతుంది అనమాట. అలాగే 5 రకాలైనటువంటి కలర్స్ మనం మిక్స్ చేస్తే ఫినాయిల్ 5 రకాల కలర్ లో మనకి తయారవుతుంది అనమాట. ఇలా తయారైనటువంటి ఫినాయిల్ ను మనం బాటిల్స్ లో నింపి బయట ఈజీగా సేల్స్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఈ బిజినెస్ లో మనం ఎంత మార్కెటింగ్ చేసుకుంటే అంత ప్రాఫిట్ అనేది ఉంటుంది. మార్కెటింగ్ ని బేస్ చేసుకునే మనకి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. ఇప్పుడున్న పొజిషన్ లో COVID-19 కారణంగా ఫినాయిల్ సేల్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది, ఎందుకంటే హాస్పిటల్స్ కావచ్చు, రెసిడెన్స్ లో కావచ్చు, హోటల్స్ లో కావచ్చు, ఎక్కువగా క్లీనింగ్ అనేది ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఈ ఫినాయిల్ సేల్స్ అనేది ఇంక్రీజ్ అయ్యాయి, కాబట్టి మనం మార్కెటింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఇక మనకి ఈ ఫినాయిల్ మేకింగ్ బిజినెస్ లో ప్రాఫిట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాము. 1 లీటర్ ఫినాయిల్ మనకి 5 రూపాయల్లో తయారవుతుంది అనమాట. అలాగే 1 లీటర్ ఎంటీ బాటిల్ వచ్చేసి మనకి 3 రూపాయల్లో దొరుకుతుంది. ఇక మార్కెటింగ్ అన్ని ఎక్స్పెన్సెస్ కలుపుకొని మనకి 2 రూపీస్ అనేది అవుతుంది. ఇంకా టోటల్ గా ఈ ఫినాయిల్ తయారవడానికి మనకి అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ వచ్చేసి 10 రూపీస్ అనేది అవుతుంది అనమాట. ఇక టోటల్ గా 1 లీటర్ ఫినాయిల్ బాటిల్ తయారవడానికి మనకి అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ వచ్చేసి 10 రూపీస్ పడుతుంది అనమాట. మనము హోల్సేల్ గా 25 రూపీస్ కి సేల్ అనేది చేయవచ్చు. ఇక రీటైల్ వాళ్ళు వచ్చేసి 30 రూపీస్ నుంచి 35 రూపీస్ వరకు సేల్ చేసుకోవచ్చు. అంటే మనకి హోల్సేల్ గా 25 రూపీస్ కి సేల్ చేస్తే 1 లీటర్ బాటిల్ మీద మనకి 15 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది అనమాట. మనము డిస్ట్రిక్ట్ వైడ్ గా పర్ డే 100 లీటర్స్ సేల్ చేయగలిగితే మనకి 1500 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. అలాగే మనము సేల్స్ అనేది ఇంక్రీస్ చేసుకుని 200 బాటిల్స్ సేల్ చేయగలిగితే పర్ డే 3000 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. మనకి మొదటి నెల తక్కువైనా గానీ సేల్స్ రెండవ నెల నుంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. పర్ డే 3000 రూపీస్ అంటే పర్ మంత్ అప్రాక్సిమేట్ గా మనకి 90,000 రూపీస్ వరకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఇక రా మెటీరియల్ మీరు పర్చేస్ చేసుకోవాలి అంటే డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇస్తాను, ఆ డిస్క్రిప్షన్ ని ఫాలో అయితే మీరు రా మెటీరియల్ ని పర్చేస్ చేసుకోవచ్చు. ఇలా ఫినాయిల్ ని మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేము, డైరెక్ట్ గా పర్చేస్ చేసుకుంటాము అని అంటే డైరెక్ట్ గా పర్చేస్ చేసుకోవడానికి కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు కంపెనీతో టైఅప్ అయ్యి పర్చేస్ అనేది చేసుకోవచ్చు. ఒక ఫినాయిల్ బాటిల్ తో మీరు మరలా వాటర్ మిక్స్ చేసి 2 బాటిల్స్ అనేది తయారు చేసుకోవచ్చు, చిక్కగా అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా కూడా మీరు పర్చేస్ చేసుకుని డైరెక్ట్ గా సేల్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, యువర్ శశి, జై హింద్.